నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామ పంచాయతీలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆటం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ అనురాధ హాజరయ్యారు. ఎంపీడీఓ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించడం, ఇంటింటికి మొక్కలు నాటడం, క్రిమిటోరియం వాడడం వంటి విషయాలు చర్చించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అందరూ కరోనాను జయించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్, అంగన్వాడీ టీచర్స్ వై రాజమణి, కె రాధ, వై వరలక్ష్మి, లక్ష్మీకాంత, ఆశా వర్కర్లు, వార్డ్ మెంబర్స్, మహిళా సంఘం అధ్యక్షులు మరియు ఈసి విఆర్ఏ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అన్ని రోడ్లు శుభ్రం చేయటం, గ్రామంలో డ్రైన్ కలవట్లు ఉంటే శుభ్రం చేయడం, నీరు పారబోసి చర్యలు తీసుకోవడం, గ్రామంలో పిచ్చి మొక్కలు సర్కారుతున్న జిల్లేడు గడ్డి అనేది తొలగించి డంపింగ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అయితే ఇవన్నీ చేయాలి అంటే ఇవన్నీ చేసుకోవాలి. రోజు అవి తర్వాత ఈ చెక్క తయారు చేసిన చెత్త అంతా డంపింగ్ యార్డ్కి తరలించడం, అవి చేస్తున్నారా? తర్వాత గ్రామంలో ప్రజలందరికీ రేపు అవగాహన కల్పిస్తాం. విద్యుత్ శాఖ వారి సహకారం సమస్యలు పరిస్థితి గ్రామంలో వంగిపోయినా తిప్పుబట్టినా పోల్స్ ఏమైనా ఉంటే ఉన్నాయా? వంగిపోయినా తిప్పుబట్టిన పోల్స్ ఏమైనా ఉంటే అవి మాకు ఒక ఎవరో ఇచ్చారు కదా, ఖరీదనాకనే మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, నువ్వు ఐడెంటిఫై చేయి. కొత్తదే కానీ వాళ్ళు లోత వంగిపోయిందండి. కొత్తయే కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ 10 రోజుల్లో వాళ్ళు సెట్ చేయాలి. సెట్ చేస్తే మనం రాస్తాం, మన మీట్స్ లో రాస్తాం ఈ ప్రాబ్లం. పోయినసారి ఎక్కడ తీగ తీసుకొచ్చి గట్టి గట్టి పడిపోతుంది. పంచాయతీ వాళ్ళు ఇంకెవరు చేస్తారు? పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ గ్రామ పంచాయతీ వాళ్ళు చేయాలి. రూమ్ లోపల చేయరు మీ, మళ్ళీ రూమ్లు కూడా ఉండాలి.